హలో అస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నియోమెంటాస్ ఎగ్జామ్ త్రీ సిక్స్టీ సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మీరు అందరూ రాశారు మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో ఉంటారు ఈరోజు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జూన్ నైన్త్ ఆల్రెడీ జరిగింది పేపర్ చూశాను నేను కూడా ఆల్రెడీ వేరే ఛానల్స్లో దీని తాలూకా అనాలిసిస్ కూడా చేశాను సో ఇక ఈరోజు వీడియో ఏంటంటే బేసికల్గా చాలామంది అడిగారు సో సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు అనేది చెప్పమని సో సేఫ్ స్కోర్ అలాగే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సో కట్ ఆఫ్ డెఫినెట్గా కరెక్ట్గా చెప్పడానికి అవకాశం తక్కువగా ఉంది డెఫినెట్గా చాలా మంది కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ చేశారు కానీ నేను లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి సో దాన్ని నేను ఒక సైంటిఫిక్ అనాలిసిస్తోనే చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో కమ్యూనిటీ సెక్షన్లో మీకు ఎంత స్కోర్ వచ్చింది అనే ఒక పోల్ ఒకటి రన్ చేస్తున్నాము ఆల్రెడీ ఒక ఫిఫ్టీ ఓట్స్ ఎన్నో వచ్చాయి జస్ట్ పెట్టి ఫైవ్ మినిట్స్ అయింది సో మీరు కూడా ఆ పోల్లో భాగంగా ఉంటే అట్లీస్ట్ మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి ఎనలైజ్ చేసి నేను చెప్పడానికి స్కోప్ ఉంటుంది బట్ నేను పేపర్ని చూసి కొంతమంది మన విద్యార్థులతో మాట్లాడి దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ తాలూకా ఫీచర్స్ అనే అనాలిసిస్ ఒకసారి చూద్దాం ముందుగా చూస్తే గత రెండు పేపర్లతో పోలిస్తే ఈ పేపర్ ఖచ్చితంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో ఉంది సో దిస్ ఇస్ ఫస్ట్ థింగ్ సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది గట్టిగా ఉంది అందులో ఏం అనుమానం లేదు ఇట్ ఈజ్ అ వెరీ మచ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గతంలో ఇచ్చినటువంటి రెండు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ పేపర్లు మనకి కొంచెం అటు ఇటుగా యూపీఎస్సి ప్యాటర్న్లో కనిపించాయి కానీ ఇప్పుడు వచ్చినటువంటి పేపర్ వెరీ లెంగ్దీ పేపర్ అండ్ ఫ్యాక్చువల్ అయితే ఇందులో కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రం కొంత ఈజీగా ఉన్నాయి ముఖ్యంగా పాలిటీ లాంటి కాన్సెప్ట్స్ కానీ సో ఇలాంటివి కొన్ని పార్ట్స్ జాగ్రఫీ కొన్ని ఆస్పెక్ట్స్ ఈజీగా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని ఈజీ క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒక ముప్పై క్వశ్చన్లు ఈజీగా పెట్టచ్చు అందులో ఏం అనుమానం లేదు ముప్పై క్వశ్చన్స్ వరకు ఈజీగా ఉన్నాయి నూట ఇరవై క్వశ్చన్లు బార్డర్ ఎట్టు టఫ్ అని అనుకోవచ్చు సో కొన్ని పార్ట్స్ మాత్రం ఈజీగా ఇచ్చాడు ఎస్పెషల్లీ పాలిటీ లాంటివి చాలా ఈజీగా ఇచ్చాడు సో ఇది ఒకటి రెండో విషయం మనం చూడాల్సింది మూడవది ఇట్ ఈజ్ ఎ వెరీ లెంగ్థీ పేపర్ అంటే నేను మొదటి నుంచి చెప్తూనే వచ్చాను లాస్ట్ ఇరవై రోజులు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి 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 అని అదే చావు కొట్టాడు దాదాపుగా ఒక ఇరవై ఐదు బిట్లు వరకు ఇచ్చినట్టున్నాడు అందులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది బిట్లు మోడరేట్గా ఉన్నాయి మిగతా ఆరు బిట్లు చాలా టఫ్గా ఉన్నాయి సో కాబట్టి ఈ పద్నాలుగు నుంచి పంతొమ్మిది క్వశ్చన్స్ ఎవరైతే బాగా ఆన్సర్ చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు సేఫ్ స్కోర్లో ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సో కాబట్టి మనం ఫ్యాక్చువల్ యూనో ఇది ఈజీ లెంగ్ ఏమాత్రము సిలబస్ని ఫాలో అవ్వలేదు అసలు మనకి తెలంగాణ ఎకనామీ అనేటటువంటిది సిలబస్లోనే లేదు ఇవి నేను కూడా చెప్పాను కానీ తెలంగాణ ఎకనామీ సోషల్ అవుట్ అవుట్లుక్ మీద నాలుగు ప్రశ్నలు వచ్చాయి ఈ నాలుగు ప్రశ్నలు కూడా మళ్ళీ సాధారణంగా ఏమవ్వలేదు చాలా టఫ్గా ఇచ్చాడు సో కాబట్టి సిలబస్ని ఏమాత్రం ఫాలో అవ్వలేదు అంటే ఇంకొక పది రోజులు ఉంటే ఈ ఎగ్జామ్ బాగా చదవచ్చు అని అనుకోవడానికి ఏం లేదనమాట ఈ ఇదే ఎగ్జామ్ నెల రోజులు ముందు పెట్టినా కూడా ఇదే కాన్సెప్ట్ అయితే కరెంట్ అఫైర్స్ పార్ట్ ఎస్పెషల్లీ నేను ఒక మన కరెంట్ అఫైర్స్ బుక్ ఒకటి లాంచ్ చేశాము ఈ కరెంట్ అఫైర్స్లో చెప్పినటువంటి చాలా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మన బుక్లోంచి నేను ఆ రోజు చెప్పినటువంటి ఒక నాలుగు ఐదు రోజులు చెప్పాను ఆల్మోస్ట్ ఆల్ రోజుకి ఒక ఇరవై పేజీలు చెప్పడం అందులోంచి చాలా అంశాలు వచ్చాయి జీ ట్వంటీ గురించి వచ్చింది ఇవి ఇలాంటి అంశాలు మనకి చాలా కనిపించాయి సో కాబట్టి కరెంట్ అఫైర్స్ రిలేటివ్గా పోలిస్తే ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంది సో ఈ ఐదు అంశాలను తీసుకున్న తర్వాత నేను కొంతమంది వ్యక్తులు ఎవరెవరైతే కొంచెం సీనియర్ యూనో ప్లేయర్స్ ఉంటారు కదా ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే కొంచెం మా ఏజ్ వాళ్ళు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఏజ్ వాళ్ళు కూడా రాసి ఉంటారు కదా సో వాళ్ళని అడిగితే వాళ్ళకు వచ్చినటువంటి స్కోర్సు వాళ్ళకున్న అనుభవం ఎనాలిసిస్లో భాగంగా చూస్తే కట్ ఆఫ్ ఖచ్చితంగా అరవై పైనే ఉంటుంది అందులో అనుమానం ఏం లేదు సో నేను కటాఫ్ ఎంత అనేటటువంటిది ఇప్పుడు చెప్పట్లేదు కానీ అరవై వరకు ఖచ్చితంగా ఉండొచ్చు అనేటటువంటిది మాత్రం అంచనా ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అయితే సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు అనేటటువంటిది చూస్తే ఏమంటే సేఫ్ స్కోర్ కట్ ఆఫ్ కాదు సేఫ్ స్కోర్ అంటే ఇంక మీరు ఖచ్చితంగా సేఫ్గా చదువుకోవచ్చు ఎగ్జామినేషన్ కోసం ఖచ్చితంగా మీరు సెవెంటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ పైన రేంజ్లో కనుక ఉంటే గ్రేటర్ దాన్ డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులు ఉంటే ఖచ్చితంగా అది సేఫ్ స్కోర్ అంటే ఇంకా అంతకుమించి కటాఫ్ దాటేటటువంటి అవకాశాలు ఉండవు నేను ఇంకా కొంచెం పరిణితిగా ఆలోచించి రేపు మరొక వీడియో చేస్తాను ఎందుకంటే ఇంకా స్టూడెంట్స్ రావాల్సి ఉంది వాళ్ళు వచ్చి వాళ్ళ స్కోర్లు కూడా అడిగిన తర్వాత కనీసం మనం ఒక శాంపుల్ సర్వే ఒక రెండు వందల నుంచి నాలుగు వందల మంది ఐదు వందల మంది పైచీలకు మనం స్కోర్లు తీసుకొని దాన్ని అనలైజ్ చేస్తే మనకు వచ్చే కట్ ఆఫే కరెక్ట్గా వచ్చేటటువంటి కట్ ఆఫ్ సో కాబట్టి అందులో భాగంగా సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా సేఫ్ స్కోర్ అవుతుంది అని సిక్స్టీ మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు అవ్వట్లేదు అన్న ఉద్దేశం కాదు అది మనం కట్ ఆఫ్ ఎనాలిసిస్ చేసిన తర్వాత చెప్పచ్చు కానీ ఆ పేపర్కి డెబ్బై మార్కులు బాగా చదువుకున్నటువంటి అభ్యర్థి అంటే బాగా కష్టపడి మంచి ప్రాక్టీస్ చేసి యూనో మనకు ఉన్నటువంటి పదమూడు కాంపోనెంట్లని కూడా బాగా కూలంకర్షంగా చదువుకున్నటువంటి అభ్యర్థులు కామన్ సెన్స్ను బాగా ఉపయోగించి ఎక్కువ ప్రాక్టీస్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగానే ఉంది నాకు తెలిసిన ఒక స్టూడెంట్కి అయితే ఎనభై తొమ్మిది మార్కులు వస్తున్నాయి సో కాబట్టి లాస్ట్ టైం అసలు ఎనభై తొమ్మిది స్కోర్లు ఎవరికి వినాల నేను సో కాబట్టి అటు ఇటుగా మీరు డెబ్బై డెబ్బై ఐదు వస్తే లేదా డెబ్బై మార్కులు పైన వస్తే అది సేఫ్ స్కోర్గా చెప్పొచ్చు అంటే వీళ్ళు ఇంకా వెయిట్ చేయక్కర్లేదు దే కెన్ స్టార్ట్ దే మెయిన్స్ ప్రిపరేషన్ అనమాట సో మెయిన్స్ ఇంకా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది వాళ్ళు మొదలు పెట్టేసుకోవచ్చు సో మిగతా వాళ్ళు ఏమి అధైర్యపడకండి కట్ ఆఫ్స్ కొంచెం చూసిన తర్వాత పూర్తిగా ఎనలైజ్ చేసిన తర్వాత మనం కట్ ఆఫ్ ఉంటుంది అనేది మాట్లాడదాము ఇంకా చాలామంది ఫ్యాకల్టీస్ కూడా దీని మీద వీడియోస్ చేస్తున్నారు ఈవెన్ ఐ హ్యావ్ బిన్ ఆల్సో అప్డేటింగ్ విత్ ద యూట్యూబ్ వీడియోస్ సో ఎవరెవరి ఆలోచనలు మనం ఒకసారి పరిగణనలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులు ఇచ్చినటువంటి స్కోర్ల మేరకు మనం కట్ ఆఫ్ను ఐడెంటిఫై చేయొచ్చు లాస్ట్ టూ ఎగ్జామ్స్తో పోలిస్తే ఈ ఎగ్జామ్కి కట్ ఆఫ్ చెప్పడం చాలా కష్టం నేను అందుకే సాధారణంగా లాస్ట్ టైం ఎప్పుడు ఇలాంటి వీడియోస్ చేయలేదు డైరెక్ట్గా కట్ ఆఫ్ ఎంత అని చెప్పేసా కానీ ఇప్పుడు ఈరోజు కట్ ఆఫ్ ఎంత అనేది మనం పరిగణనలో తీసుకోవడానికి అవకాశం లేదు ఖచ్చితంగా లేదు నూటికి తొంభై శాతం లేదు ఎందుకంటే ఈజీగాను రాసామని అన్నవాళ్ళు ఉన్నారు కష్టంగానూ ఉందన్న వాళ్ళు ఉన్నారు కష్టంగా ఉన్నా కూడా మేము చాలా క్వశ్చన్స్ కంఫర్టబుల్గా పెట్టాము సార్ అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి ఖచ్చితంగా కట్ ఆఫ్కి సంబంధించి ఒక నిర్ధారణకు వచ్చేటటువంటి అవకాశం టీఎస్పిఎస్సి మనకి ఇవ్వలేదు కానీ సేఫ్ స్కోర్ అనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా డెబ్బై మార్కులు కనుక దాటి ఉంటే మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు సో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ టెల్ యూ అలాగే మన మెయిన్స్ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఆల్రెడీ మనం టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల క్వశ్చన్ల వరకు విత్ బెస్ట్ మోడల్ ఆన్సర్స్ అంటే గతంలో ఇచ్చినటువంటి హడావిడిగా చేసినటువంటి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కాకుండా మళ్ళీ కొత్తగా టెస్ట్ సిరీస్ని తయారు చేసి క్వశ్చన్లు ప్యాటర్న్స్ కూడా మార్చి సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ అనేటటువంటివి పెడుతూ అంటే సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి మీకు ఇప్పుడు దీనికి సంబంధించిన స్టడీ ప్లాన్ అలాగే మన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ అవుతుంది దోస్ హూ వాంట్ టు జాయిన్ ఇన్ ద టెస్ట్ సిరీస్ విత్ మెంటర్షిప్ అలాంగ్ విత్ మెంటర్షిప్ మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇది ఈరోజు సంబంధించి ఈరోజు రెస్ట్ తీసుకోండి రేపటి నుంచి ఎవరైతే ఈ డెబ్బై మార్కులు దాటినటువంటి అభ్యర్థులు ఉంటారో ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్కి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి డోంట్ గెట్ రిలాక్స్డ్ ఓకే రిలాక్సేషన్ టైం ఉంది ఒక మూడు నెలల తర్వాత ఎప్పుడో మెయిన్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతారు కానీ జీవితం ఓకే So have a nice day, relax for today, we'll meet from tomorrow.